ఏ పేరు చెబితే తెలుగు ప్రజల గుండెలు ఉప్పొంగుతాయో, ఏ పేరు చెబితే మహానేత ముఖం మదిలో మెదులుతుందో, ఏ పేరు చెబితే ఆయన లేరనే బాధతో తెలుగు ప్రజల గుండెలు బరువెక్కుతాయో, ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. గ్రూపులుగా ఉన్న రాజకీయాల్ని ఏకతాటిపైకి తెచ్చి ది లీడర్ అనిపించుకున్నా, నాయకుడంటే ఈయనలా ఉండగలగాలి అనిపించుకున్నా, అది ఆయనకే చెల్లింది. పార్టీని కాకుండా ఆ కటౌట్ ను చూసి తెలుగు ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న మన ప్రియతమ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఈ రోజు మన టాపిక్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేం పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ఎడిగూరి సందింటి రాజశేఖర రెడ్డి 1949 జూలై 8 కడప జిల్లా జమ్ములిమడుగులోని సిఎస్ఐ కాంపబెల్ మిషన్ ఆసుపత్రిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు జయమ్మ రాజారెడ్డి. ఆయన తండ్రి బళ్ళారిలో కాంట్రాక్టర్ గా పనిచేస్తుండడం వల్ల ఆయన పాఠశాల చదువంతా బళ్ళారిలోని సెయింట్ జాన్స్ పాఠశాలలో సాగింది. ఆ తర్వాత విజయవాడ లయోలా కళాశాలలో చేరారు. 1972 గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్న వైఎస్ రాజశేఖర రెడ్డి గుల్బర్గాలోని మహాదేవప్ప రాంపురే వైద్య కళాశాలలో వైద్య వృద్ధిని అభ్యసిస్తుండగానే కళాశాల విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరించారు. శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాల తిరుపతి నుంచి హౌస్ సర్జన్ పట్టా పొందిన వైఎస్ రాజశేఖర రెడ్డి విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు ఆకర్షితుడై ఎస్వీఆర్ కళాశాలలో పనిచేస్తుండగానే అక్కడ హౌస్ సర్జన్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తరువాత కొద్ది రోజుల పాటు జమ్ములమడుగులోని సిఎస్ఐ కాంపబెల్ ఆసుపత్రిలో వైద్య అధికారిగా పనిచేశారు. ఆ తరువాత 1973 పులివెందులలో తండ్రి వైఎస్ రాజారెడ్డి పేరుతో కట్టించిన 70 ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేశారు. ఆ ఆసుపత్రి ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది. ఈ సమయంలోనే వైఎస్ రాజశేఖర రెడ్డిని రూపాయి డాక్టర్ అని పిలిచేవారు. దానికి కారణం ఆయన రూపాయి తీసుకుని మాత్రమే వైద్యం చేసేవారు. అందుకే ఆయన్ని రూపాయి డాక్టర్ అని అనేవాళ్ళు. వాళ్ల కుటుంబం పులివెందులలో ఒక పాలిటెక్నిక్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలను కూడా నెలకొల్పింది. అయితే తరువాత వాటిని లయోలా సంస్థలకు అప్పగించారు. పులివెందుల దగ్గరలో ఉన్న సింహాద్రిపురంలో ఉన్న కళాశాలను మాత్రం ఇప్పటికీ వీరి కుటుంబమే నిర్వహిస్తుంది. 1978 తొలిసారిగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖర రెడ్డి మొత్తం 6 పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4 కడప లోకసభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించి జనతా పార్టీ ప్రభంజనాన్ని తట్టుకుని విజయం సాధించిన తొలి ఎన్నికల వెంటనే మంత్రి పదవి పొందారు. ఆ తరువాత వెను వెంటనే 3 ముఖ్యమంత్రులు మారినను ఆ 3 మంత్రి మండలిలో స్థానం సంపాదించారు వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తరువాత చాలా కాలం పాటు ఎటువంటి ప్రభుత్వ పదవి దక్కలేదు. అయితే 1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించిన అవకాశం రాలేదు. 1999 మళ్లీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్ష నేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపునిగా వ్యూహం రచించిన వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 మండు వేసవిలో 1467 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర, అలాగే ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు పరిచిందనే చెప్పాలి. 2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40,000 పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వైఎస్ రాజశేఖర రెడ్డికే దక్కింది. వైఎస్ రాజశేఖర రెడ్డిని మహానేతను చేసిన పథకాలు ఆరోగ్యశ్రీ, ఉచిత కరెంటు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలుగు ప్రజల గుండెల్లో ఆయన మహానేతగా నిలిచిపోయారు. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన తర్వాతనే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద అవినీతి ఆరోపణలు జరిగాయి. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై ఆయన మంత్రివర్గ సభ్యులే కాకుండా కేంద్ర మంత్రులు, ప్రస్తుత మంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 100,00,000 అవినీతి జరిగిందని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మైసూరారెడ్డి లెక్కలు వేయగా అప్పటి మంత్రి పి శంకర్రావు వ్యాఖ్యలను కోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. వైఎస్ఆర్ కాలంలో అవినీతి జరిగిందని సిబిఐ ప్రాథమిక విచారణలో వెల్లడించింది. క్విడ్ ప్రో కో రూపంలో జగన్కు చెందిన కంపెనీలలో పెట్టుబడులు వచ్చినట్లు సిబిఐ ఛార్జ్షీట్లో పేర్కొంది. కళాశాల దశ నుంచి రాజకీయాలపై ఆసక్తి చూపిన రాజశేఖర రెడ్డి 1980-83 కాలంలో రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి పదవిని నిర్వహించారు. కడప లోకసభ నియోజకవర్గం నుంచి 4 ఎన్నికయ్యారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6 విజయం సాధించారు.
రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేతగాను, 2 సార్లు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగాను పనిచేశాడు. 1980 నుంచి 1983 దాకా గ్రామీణాభివృద్ధి, వైద్య శాఖ, విద్యాశాఖ మొదలైన కీలకమైన మంత్రి పదవులను నిర్వహించారు. అయితే ఇక్కడ తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు మొదటగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఇరువురు మంచి మిత్రులు. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే చంద్రబాబు నాయుడికి, వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒకేసారి మంత్రి పదవులు వచ్చాయి. 1985 నుంచి 1998 వరకు పార్టీలో వైఎస్ నిత్య అసమ్మతివాదిగా పేరు పడ్డారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరితో ఆయన పోరాటం చేయాల్సి వచ్చిందని చెప్పాలి. 1989-94 మధ్య కాలంలో ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నించినా సాధ్యపడలేదు. అయితే మర్రి చెన్నారెడ్డి, నేదురుమిల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి నేతలతో ఆయన రాజకీయ యుద్ధమే చేశారని చెప్పాలి. వారికి వ్యతిరేకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి క్యాంపులు నడిపారు. మర్రి చెన్నారెడ్డిని, నేదురుమిల్లి జనార్దన రెడ్డిని పదవి నుండి తొలగించడానికి ప్రధాన కారణమైన హైదరాబాద్ నగరంలో జరిగిన అల్లర్లలో రాజశేఖర రెడ్డి వర్గపు పాత్ర ఉందన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. అదే తాను ముఖ్యమంత్రి అయ్యే నాటికి అలాంటి శిబిరాలు లేని పరిస్థితిని సృష్టించుకోగలిగిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పాలి. రాజకీయాల్లో ముక్కుసూటితనానికి, నిర్మోహమాట ధోరణికి రాజశేఖర రెడ్డి ప్రసిద్ధుడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి 2 సార్లు పనిచేశారు. తొలిసారిగా 1983 నుంచి 1985 వరకు మరియు రెండో పర్యాయం 1998 నుంచి 2000 సంవత్సరం వరకు ఆ పదవిలో ఉన్నారు. 1999 నుంచి 2004 వరకు 11వ శాసనసభలో ప్రతిపక్ష నేతగాను వ్యవహరించారు. 2003 వేసవి కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో పాదయాత్ర చేపట్టి 1467 కిలోమీటర్లు పర్యటించారు. పాదయాత్ర వలన వ్యక్తిగతంగా వైఎస్ కు మంచి జనాదరణ లభించడమే కాకుండా ఆ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి మీద వివాదాలు, విమర్శలు కూడా ఉన్నాయి. 1600 ఎకరాల భూమిని డిసెంబర్ 2006 ప్రభుత్వానికి అప్పగించడం విపక్షాల విమర్శకి గురయ్యింది. చట్టాన్ని అతిక్రమించి భూమిని కలిగి ఉన్నందుకు విపక్షాలు రాజశేఖర రెడ్డి రాజీనామా చేయాలని కోరాయి. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమ ఆస్తులు సంపాదించారని విపక్షాలు మరియు పత్రికలు ఆయనపై ఆరోపణలు చేసి, అక్రమ ఆస్తుల సంపాదన కేసులో 2011 ఆయనపై మరియు ఆయన కుమారుడు జగన్పై సిబిఐ వారు అభియోగ పత్రం జారీ చేశారు. 2009 ఏప్రిల్లో జరిగిన శాసనసభ మరియు లోక్సభ ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందుండి నడిపించడమే కాకుండా శాసనసభలో 156 స్థానాలతో పూర్తి మెజారిటీని సంపాదించి పెట్టాడు. అదే సమయంలో లోక్సభ ఎన్నికలలో 33 స్థానాలలో విజయం సాధించడానికి కృషి చేసి దేశంలోనే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్పృష్ సంపాదించి పెట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి, వారికి కొడుకు జగన్మోహన్ రెడ్డి, కూతురు షర్మిల. కొడుకు జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన చాలా వ్యాపారాలతో పాటు సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానల్ కూడా నిర్వహిస్తున్నారు. తండ్రి రాజారెడ్డి ముఠాకక్షల కారణంగా బాంబు దాడిలో మరణించారు. గుల్బర్గాలో వైద్య విద్య చదువుతున్నప్పటి నుంచి ఆయనకు అత్యంత ఆప్తమిత్రుడు కేవీ రామచంద్రరావు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన రాజశేఖర రెడ్డి కేవీపీ రామచంద్రరావుని సలహాదారునిగా నియమించుకున్నారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి మీద మతపరంగా కొన్ని విమర్శలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే చర్చికి చెందిన ప్రొటెస్టెంట్ క్రైస్తవుడు. ఈయన తాత బ్రిటిష్ మిషనరీల ప్రభావంతో క్రైస్తవ మతం పుచ్చుకున్నాడని, తండ్రి రాజారెడ్డి మిలిటరీలో పనిచేస్తూ బర్మాలో ఉండగా అక్కడ క్రైస్తవం పుచ్చుకున్నాడని 2 వేరు కథనాలు ఉన్నాయి. అయితే ఈయన కుటుంబం పులివెందులలోని సిఎస్ఐ అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా చర్చికి హాజరవుతుంది. రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 మరలా 2009 కుటుంబ సమేతంగా బెత్లహాం యాత్రకు వెళ్లి వచ్చారు. క్రైస్తవులైన పరంపరంగా వచ్చిన హిందూ సాంప్రదాయాలను వీడలేదనే చెప్పాలి. రాజశేఖర రెడ్డి తిరుమలను అనేక మార్లు సందర్శించి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పూజలు చేశాడు. అయితే ఇదే కొండపైన ఆయన చర్చి కట్టాలని కూడా ప్రయత్నించారని అంటారు. అయితే రాష్ట్రంలో క్రైస్తవ ప్రభావం పెంచడానికి, మత మార్పులను ప్రోత్సహించడానికి తోడ్పడ్డాడని కొంతమంది ఈయన విమర్శించారు. ఈయన అల్లుడు అనిల్ కుమార్ మత ప్రచారకుడు. బ్రాహ్మణుడైన అనిల్ కుమార్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిలను పెళ్లి చేసుకున్న తర్వాత క్రైస్తవం స్వీకరించి మత ప్రచారకుడయ్యాడు. ఈయన పాపులారిటీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే పెరగడంతో ఎన్నో విమర్శలకు ఊతమిచ్చినట్లయింది.
సెప్టెంబర్ 2, 2009 చిత్తూరు జిల్లా పర్యటనకు బయలుదేరగా ఉదయం 9:35 హెలికాప్టర్ తో సంబంధాలు తెగిపోయాయి. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తర్వాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ అన్నవాళ్లు లభించాయి. వైఎస్ తో సహా మొత్తం 5 హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. తమ అభిమాన నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రమంతా దాదాపు 67 మంది మరణించారు. వీరిలో కొంతమంది గుండె ఆగి చనిపోగా మరికొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఒక నాయకుని ఈ విధంగా ప్రేమించిన ప్రజలు ఉన్నారంటే అది బహుశా భారతదేశంలో ఒక్క రాజశేఖర్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ప్రమాద స్థలమైన రుద్రకొండ కర్నూలు ప్రకాశం జిల్లా సరిహద్దులలో ఆత్మకూరు వెలిగొడుకు సమీపంలోని నల్లమల అడవులలో ఉంది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకోడూరు గ్రామానికి దట్టమైన అటవీ మార్గంలో ప్రమాద స్థలి మరో 16 కిలోమీటర్ల దూరము ఉంది. నల్లమల అడవులలో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం విచారణా సంఘాన్ని నియమించింది. పవన్ హన్స్ హెలికాప్టర్ లిమిటెడ్ యజమాని ఆర్కే త్యాగి ఈ విచారణా కమిటీకి నేతృత్వం వహించారు. అయితే ఈ సంఘటనపై వైఎస్ఆర్ అభిమానులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆ విధంగా ఒక రాజకీయ శకం ముగిసిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టండి.